హాయ్ ఫ్రెండ్స్, మా ఎస్ఆర్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చెప్పచ్చు నేను నీతి సూత్రాలు అల్లిస్తాను, అవ్వ పోతే అవ్వ దొరుకుతుందా రా అంటాడు. అవ్వ తప్పు చేసింది కాబట్టి ఇది రేపటి కల్లా తొవ్వంటూ పోతా అంటే గిసొంటోళ్ళు ఏమంటారు? అది మొగలు లేక ముందు మొగడు తెచ్చినాక 24 ఏళ్లకు అది రంకుల గర్భం తెచ్చుకొని బిడ్డను కనుక్కుంటే వీళ్ళు రాజ్యానికి రాజులు దేశానికి దొరలై తల్లిని దాచుకున్నారా? దానిలో రాజుల దానిలో మనసులా అని గిసొచ్చి తల్లి ఎంత మంది ఏమంటారు? అవ్వా నా తల్లి తప్పు చేస్తే రంకుల గర్భం తెచ్చుకోలేదు లంచం. అది పగవాన్ని ఊడగా ప్రాంతికి నెలగా పగవాన్ని ఊడి ప్రాంతికి నెల తప్పింది గంగామూర్ని ఊడగా దాని మంత్రం నెడతారా? చేతులు పట్టుకున్నాడు పెద్దోడు కోటిరెడ్డి మహారాజు. అడరే మరి సెల్ల ముఖం చూస్తంటే అన్న ముఖం చూసినా సెల్ల చూడు మేడికాయలు మెడలు దింపబట్టరా? నువ్వు నా సెల్లవు నేను నీ కన్ననైతనా అని రంకుల గర్భం చేసుకొని కంటి పుట్టిన నువ్వే, నీ ముఖం చూసేది లేదా అని పాపకారి వాడు దోసగారి వాడు చూసడి కళ్ళల్లో చూసున్నాడు కనవడి కళ్ళల్లో కత్తులు నాట ఇతర దేవుడు మెచ్చుకుంటూ ఉను ఆడి పాడే కళ్ళల్లో హరియబాణాలు నాట శివుని చేత పట్టి గిరగిరగిరది పిండు బాల పంతి పూల చందము అటలాడుతంది ఆ గగనాల వీద సెల్లె. మరి మీదికి పోయిన సెల్లె కిందికి రావాలి, ఇగో ఈ కత్తి వీద పడాలి, 2 చెక్కలు కావాలి, 3 ముక్కలు కావాలి అని మరి కింద ఖడ్గం అడ్డం పెడతాడు పెద్దోడు కోటరెడ్డి రావు. అవు దేవతా స్వరూపురాలు కాబట్టి ఆ బిడ్డ రాదాయే ఖడ్గం మీద పడదాయే ఆ బిడ్డ ప్రాణం బోధాయేనమ్మ. అరే మరి ఏనాడు గనక అంతురాన బాల బంతి పూల సందము క్యారు క్యారు వంట క్యాగూతలు విడతంది కిల 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 నవ్వులు నవ్వబట్టారా? పుట్టినార గడియ బాల హగు నోట మాట మాట్లాడుతందే అమ్మ. మాటలు నిలబడతాయని మీదికి చూస్తాను. యువతివే కామినివా మోమినివా కన్య పిశాచివా అరగడియ కాలేదు నువ్వు పుట్టి నన్ను చూసి నవ్వుతావా? ఏదో మాట్లాడుతున్నావేంది రా కిందికి రా దయ్యమా భూతమా అని ఖడ్గం అడ్డం పెట్టిండు. ఇంకప్పుడు అంతురాన బాల చూడు ఊరి అన్నో కోడిరెడ్డి రాజా నేను కామినిని కాదు అన్నా మోమినిని కాదు అన్నా కన్నె పిశాచిని ఎంతకంటే కానే కాదు అన్ను. నా పూర్వ చరిత్ర దారానికి పూజ పూసినట్టు చెప్పుద వినురా అన్నా కోటరెడ్డి మహారాజా. నాది ఇక్కడికి దగ్గర దేవలోకం లోపల ఇంద్రలోకం ఉన్నది అన్నా. నా కన్న తండ్రి దేవేంద్రుడు దేవేంద్రుని గర్భవందు మేము 7 బిడ్డలము. ఒకనాటి దినవందు నా తండ్రి 3 ప్రశ్నలు అడిగిండు మమ్ముల
ఆ ప్రశ్నలకు సమాధానం ఆరుగురు అక్కలు సరైన సమాధానం చెప్పబోతే తండ్రి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పినందుకు నన్ను అల్లారు ముద్దుగా అతి ప్రేమ కొద్దీ చూసుకుంటాని పాపకారి నా ఆరుగురు అక్కలు అన్నా నన్ను భూలోక నగరం మాటలంట ఆశ చూపి తీసుకొచ్చి బరంబాయి లోపల నాన్ను కలురా నాన్న మనసుకి లేదంత లేదంత బండలు బరం బాయి లోపల వేసిండు సావే దొంగ ఉండాలి కన్న దండ వేడికి వెళ్ళిపోయి భూలోక నగరం వెళ్ళిపోయిన కాడ నరమాన ఉన్ని చూసింది నరుణ్ణి పోసి నరుని ప్రేమల్లో వాడి వారితోటి వెళ్ళిపోయిందన్న ఊరే ఒకే పాపకారిదానా నరుని ప్రేమల్లో పడి నరునికి బవసి నాకు వాసి నువ్వు వెళ్ళిపోతావా ఎన్ని ముఖం చూసేది లేదని తప్పు వేసింది చూడలేదు నేరం వేసింది చూడలేదు చెప్పుడు మాటలకు చెడిపాయి బుద్ధన్నట్టు కన్న తండ్రి నువ్వు భూలోక నగరం లోపల పాయక 12 అష్టమ్మ కష్టాలు పడాలే నువ్వు సావాలే మళ్ళా మరుదినమ ఎత్తాలే మరుదినమ ఎత్తినాక 12 ఏళ్ళు కష్టపడాలే ఆ తరువాతనే నీకు మరి దేవలోకం సొవ్వదారులంట నా తన్ని సట్టించి సాపన పెట్టినందుకు అన్నా నేను సాగుడ్డి ఓదారు ఎత్తు కోరి బరంబాయి లోపల ఉన్నరా అన్ను రామ 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 పల్లెల్లోకి వెళ్ళి నీళ్ళు కోరి రంగా అవ్వకు దూపైనందుకు బరం బాయి లోపల నీళ్లు తాగంగా భర్త లేని తల్లని నిలవలేక నేను మన జన్మ ఎత్తన్నని గట్లా అవ్వ గడుపుల పడ్డరా అన్ను అట్లా నేను అవ్వ గడుపుల పడ్డా కానీ అన్నలాలు అవ్వా తప్పు చేయలేదు అన్న పగవన్నీ కూడా లేదు ప్రాంతికి నెల తప్పలేదు దూరవన్నీ కూడా దూకు దుడ్డే కొంగేది రంగుల గర్భము తెచ్చుకొని అన్న అవ్వ నన్ను కనుకోలేదు అవ్వ సత్యవంతురాలురా అవ్వ గుణవంతురాలు అన్నో అవ్వను ఒక్క మాట అంటే రానున్న కాలం లోపల అన్నా చెట్టు కింద చెడుపోయి పుడతావురా అన్నో నువ్వుగా మాట అవ్వన కన్నా నువ్వు పాపముడి కట్టుకోకు అన్నా అని గగనాల మీద ఉన్న బిడ్డ అన్నకు తల వంచి దండం పెడుతుంది అప్పుడు ఏనాడు గనక మరి చేసిన తప్పు తెలుసుకున్నాడు కోటరెడ్డి మహారాజు అయ్యో భగవంత నా తల్లి తప్పు చేయలేదాట దేవతా స్వరూపురాలైన నా చెల్లె మరు జన్మ ఎత్తందుకే నా తల్లి కడుపుల పడ్డదాట నా తల్లికి నా ముఖము ఎట్లా నేను చూపెట్టాలే భగవంత అని రావే చెల్లరా నా చేతులకు రావే అవ్వా నా ఇంటి ఆడి బిడ్డవా అంతులాన బాలయ్య అంటుంది కోరి అయ్యయ్యోనే అన్నారు అన్నని వట్టిగా రమ్మంటే నీ చేతులు పడదాన్ని కాదు అన్నా మా ఇంటి మహాలక్ష్మి మా ఇంటి మహాలక్ష్మి మా ఇంటి మహాలక్ష్మి అంట ముదుగుతోటి మూడు సార్లు అన్నా నన్ను పేరు పెట్టి ప్రేమతోటి వెళ్తే నీ చేతుల్లా నేను పడతారా అన్నాయి అన్న మాట్లాడుతుంటే రావే చెల్లెలా నీకన్నా నాకు దాయాతి బలగం ఎవరున్నరే అవ్వా
మా ఇంటి అదృష్ట దేవతవే చెల్లే, నా ఇంటి ఆడబిడ్డవు నాకు లక్ష్మీదేవితో స్వరూపురాలవు చెల్లే. రావే మా ఇంటి మహాలక్ష్మి, రావే మా ఇంటి మహాలక్ష్మి, రావమ్మ మా ఇంటి మహాలక్ష్మి అని చెప్పి చెల్లెకు చేతులు దాపుతంట కిలకిల కిలకిల నవ్వుకుంట పెద్దన్న ఒడి లోపల దొరికింది. ఆ బిడ్డ దేవంగన మా ఇంటి మహాలక్ష్మి అయి పుట్టిందే. చెల్లెని ఎత్తుకొని అవ్వ దగ్గరికి వచ్చిండు, చెల్లెని తమ్ముని చేతులు పెట్టిండు, అవ్వ కళ్ళు మొక్కు తండు పెద్దోడు. నా ముఖము నీకు చూపెట్టే అవగా ధైర్యం కూడా నా దగ్గర లేదే అవ్వా. నీ ముఖం నేనెట్లూ నా ఊరు లోపల ఉన్న చంద్రవైరావు నీకు ఇస్తన్నా. చంద్రవైరావు బట్టి నా తల్లి కన్న కొడుకు చేతు లోపల ఉన్న చంద్రవేగం బట్టి అవ్వా నిన్ను వనరా అని మాటలు అన్నదే అవ్వా. నా ప్రాణం దీవెన చంద్రవేగం చేతులు పెడతంటే కన్న తల్లి ఆ తల్లి ఆడ విల్లాకర గౌరదేవి అన్నది ఒకడుగా కొడగండి రాజా. తెలిసి తెలియలేక ఒక మాట నన్ను అన్నావు కాని కొడుగా భగవాన్ ఉన్నవా పంపవా మరి ఇయ్యల గర్వం ఎట్లా పెరిగిందో అని అన్నావు కాని నాకు ఏ పాపం తెలియదు కూడా భగవంతుడు వచ్చారా ఆడవిళ్ళ పుట్టిందా అని అవ అన్నగాడికి పుట్టు ఊరు చెప్పుదంటే ఆ తల్లి ఆడవిళ్ళనవాడుగా. మీరు చిన్న నాన్న కొడుగా మీ నాన్న ప్రాణం పోతే నా కొడుకులు పెరగాలే, నా కొడుకులు రాజ్యమేలాలి, నా భర్త కూతురు నా కాసే కూర్చుండి రామరామని రాజ్యమేలాలని నాకు కోరిక ఉండే కొడుగా. గీయల్ల మీ నాన్న చచ్చిపోయిండు అవన్ మీరు రాజమేలా కొడుక ఉర్రంగా మీ ప్రాణం దీవని చంద్రవాయు నా చేతులు పెడతన్నవరా కన్న తల్లి అవ్వా. కన్న కొడుకు ప్రాణం తీస్తుందా? అగో దొరకు దొంగతనమైంది పడేలకు భయమైంది. కొడుకు ఎన్ని తప్పులు చేసినా కన్న తల్లి కడుపు లోపల దాగుకుంటుందంటారు. భగవంతా గీయల్ల నన్ను కొట్టిన వారు నన్ను తిట్టిన వారు నీ ప్రాణం ఇస్తున్నారా నా కొడుక? కొడుక అల్లారి బుద్ధుల్ని చదువుకుంటారా? చంద్రవాయువు నా చేతికి ఇస్తే బిడ్డ
నా కొడుకు నన్నే అన్నవు నాయనా, పరాయి వాడైతే నేను, మాటంటే నేను పడతానా కొడుక, పరాయి వాడు నన్ను పడితే నేను పడతానా కొడుక. కోపం వచ్చిన్నాడు పట్టటోడు కొడుకే, నునక మంచముల పడ్డనాడు, అన్నం పెట్టడోడు కొడుకే కొడుక, రారా కొడుక రారా కొడుక అని ఇద్దరు కొడుకులను కదలి అడుగుతున్నదే అవారా, ఇద్దరు కొడుకుల నిద్రలు కోని ఆ బిడ్డను ఎత్తుకుని మేడల్లా కచ్చింది. ఇక ఆ బిడ్డను మా ఇంటి మా లక్ష్మిని సాది పెద్ద ఎత్తన్రా, ఇక అన్నల చేతులలో అవునానంద వెరుగుతుంది ఆ చెల్ల మా ఇంటి మా లక్ష్మి. మరి ఏనాడు గనక చంటి పిలగల్ల పెంపకము తోటకూర రెండు సమానంగా ఉంటాయట, ఒక పెరటి లోపల కూరాకు పెరిగినట్టుగా ఆ చెల్లె పెరిగి పెద్దగా అవుతుంది. ఒక ఏడు రెండెండ్లు రెండు మూడు ఐదు ఐదును ఏడు పన్నెండు సంవత్సరాల బిడ్డ అయితంది మా ఇంటి మహాలక్ష్మి. మరి అన్న అయ్యన తండ్రి పిలుపులు నాకు అందుతాయిరా, నేను ఉట్టిపాయక పన్నెండు సంవత్సరాలు అయితంది అన్న, మరి నేను వచ్చినా నేను పుట్టిన పేరేంది అన్నలార, ఏదన్నా ఒక మీకు మంచి పని చేసిపోతా అన్న, మీ ఇంటి ఆడబిడ్డగా పుట్టిన కాబట్టి మీ పెళ్లి ముందట మంగళారతి బట్టి అన్న నేను వెళ్ళిపోతారా, మీరు లగ్గం వేసుకోండి అనగానే మరి ఏనాడు గనక నాలుగు రాజ్యాలు తిరిగిన కొండ పురుతులు ఇళ్ళ దేశాలు కొల్ల ఏడు రాజ్యాలు తిరిగి కలియ రాజ్యాలు తిరిగి కోటరెడ్డి మహారాజు కృష్ణరెడ్డి మహారాజుకు తగిన మగవలు వందనా చందనను తీసుకొచ్చి కోటరెడ్డి మహారాజుకు కృష్ణరెడ్డి మహారాజుకు అదేముది గొండ నగరం లోపల పచ్చనాకు పందిరులు పైడాకు దొరణాలు ఆకాశ వేనం తరుగులు భూదేవరంతా గద్దెలేసి పచ్చనాకు పందిరులు పైడాకు దొరణాల కింద మరి రాజులందరి సమక్షం లోపల తాళాలు ఏకంగా తప్పట్లు మోగంగా బ్రాహ్మణులు చదువంగా పట్టు రాజులు ఒకడంగా చూడు. మరి ఏనాడు గనక పెళ్ళిళ్ళు జరుగుతున్నయ్యా పచ్చని పెళ్లి పందిరులల్లా, హల్లై నేరడల్లో హల్లై నేరడల్లా, హల్లల నేరడి ఎల్ల నేరడి హల్లై నేరడల్లా. మరి ఏనాడు గనక పచ్చని పెళ్లి పందిరిల లోపల బ్రాహ్మణుల చదువంగా భట్టరాజులు ఒకడంగా ఆ వందన చందన మెడ లోపల కోటరెడ్డి మహారాజు కృష్ణరెడ్డి మహారాజు మూడు ముళ్ళు ఎత్తన్న అన్నగల్ల పెళ్లి ముందట ఆ బిడ్డ మహాలక్ష్మి మంగళారతి వట్టేనా లగ్గమైంది నాగవెల్లి అయినా అరగడి తర్వాత చూడు అన్న తండ్రి దేవేంద్రుడు రాబే బిడ్డ అని ప్రేరు పెట్టి ప్రేమతోటి విలువ పట్టేనా తండ్రి పిలుపులందు తన్నయ్యి బిడ్డ అన్నలార కోటరెడ్డి రాజకృష్ణరెడ్డి రాజ నా తల్లి కనకవతి రాణి అవ్వయ్యగ నేను వెళ్ళిపోతున్నానని అన్నలకు దండం పెట్టి అవ్వకు దండం పెట్టినాగా చెల్లే ముందుకు మూడడుగు లేచవరకల్లా మరి ఇద్దరు అన్నగళ్ళు చెల్లకడ్డం ఏరవచ్చి చెల్ల కాళ్ళ కాడ బొక్క బోళ్ళ వడ్డరు కోటరెడ్డి కృష్ణరెడ్డి రాజులు. ఓ చెల్లే పన్నెండేళ్ళ వట్టి అవ్వ మా చేతులల్లో మెదులు తన్నవు చెల్లే, నిన్ను చూడని అన్నలు వరగడి ఉండరే అవ్వ, నీ రూపం ఎట్లా కనబడుతుంది చెల్లే, నీ మాట ఎట్లా మాకు దొరుకుతుందే అవ్వ,
అని ఇద్దరు అన్నగళ్ళు కన్నీరు దిత్తండ్రు అవ్వ అంట ఉర్ర సాగుతుంది. వదనలు వందన చందన తల వంచి దండం పెడుతండ్రు ఆడబిడ్డకు. అన్నలార బాధపడేది లేదు, రంది పడేది లేదు అన్న, నేను దేవలోకం వెళ్ళిపోతాను కదా, ఈ ముదిగొండ నగరం లోపల మూడు బాటల కాడ నేను భూలక్ష్మినై పుడతా అన్న. పట్నముల ప్రజలందరికీ మా లక్ష్మి పోయి భూలక్ష్మిని అయితా, అగు కోరిన కోరికలు తీర్చుతా అన్న, అడిగిన వారికి ఆడబిడ్డలు ఇస్తా, కోరిన వారికి కొంగు బంగారాన్ని అయితా. ఊళ్ళోళ్ళందరికేమో భూలక్ష్మిని అన్నా అన్నా, నేనెప్పుడన్నా మీకు ఆది కచ్చిన్నాడు, ఆ భూలక్ష్మి కాడికచ్చి ఆ భూలక్ష్మి బండ కాడ అన్న తలబెట్టి సెల్లలా మా ఇంటి మా లక్ష్మి, సెల్లలా మా ఇంటి మా లక్ష్మి అని మీరు నన్నది ఎత్తే అన్న. నా అన్నలు నన్ను పిలుస్తాను, నా అన్నలు నా కొరకు బాధపడతాను రాని అన్న, ఆ భూలక్ష్మి బండ కాడ మీరు చూస్తే అన్న మీకు మా ఇంటి మా లక్ష్మి నాయి మీ కళ్ళకు గన వాడిపోతా అన్న, ఊళ్ళోళ్ళందరికీ భూలక్ష్మిని మీకే ఓ మా ఇంటి మా లక్ష్మి నాని, అన్నలకు దండం పెట్టింది సరేనే చెల్లే ఇక వెళ్ళిపోమ్మా అని అన్నల దండం పెట్టాంగా. అవ్వకాళ్ళకు నమస్కరించిన బిడ్డ దేవలోకం అత్తంది, దండం పెట్టింది పాపకారి దానా, నువ్వు తప్పు చేసినవని మళ్ళీ అంటాడు. బాపు నేనే తప్పు చేయలేదు, అక్కల నువ్వు విలిసి అడుగు అనంగా గదగదవనుకుతాను. బాపు చెల్ల ఏ తప్పు చేయలేదు, ఏ నేరం చేయలేదు, మేమే ఎక్కిచ్చి ఎగువాలు ముచ్చట్లు చెప్పిను, దానికన్నా పెద్దోళ్ళు దాని పాద సేవ చేస్తాను, నువ్వు మమ్మల్ని మంచిగా చూసుకుంటలేవు వరుసుకుంటలేవా అని చెల్లెడు భూలోక నగరం తీసుకుపోయింది మేమే, బాయిల దొబ్బింది మేమే నాన్న. చెల్లయ్యే తప్పు చేయలేదని చేసిన తప్పు ఒప్పుకున్న వరకల్లా మీ ప్రాణం ఉదిస్తేనే అని చంద్రవైదం చేత పట్టుకొని ఆరుగురు బిడ్డల వీధికి పోతాను. ఓ నాయనా తెలుసో తెలవకో ఆరుగురు అక్కలు తప్పు చేసిండ్రు, కానీ అక్కల ప్రాణం ఉదిస్తే అక్కలు పోతే నాకు తోడ పుట్టిన అక్కలు ఎట్లా దొరుకుతారు, అక్కల ప్రాణం ఉదయ కానీ ఆ బిడ్డ దండం పెట్టవరకల్లా చూడురే, దాని గుణమెంత మిన్నున్నది, మీరు పాపకారి పని చేసిండ్రు అని చెప్పి ఏనాడు గనక అలనాటి నుంచి ఈ ఏడుగురు బిడ్డల అల్లారు ముద్దుగా ప్రేమ కొద్దీ చూసుకుంటాడు దేవలోకము లోపల, తన సమక్షాన కష్టపడి సుఖపడతంది దేవాంగన. ఇక్కడనేమో కొడుకులు పుట్టినాక భర్త వెళ్ళిపోతే కాయ కష్టం చేసి కైకి రేగులు చేసి మరి ఏనాడు గనక తొడలు తొట్టలు చేసి చేతులు ఉయ్యాలలు చేసి తన ఎత్తు కొడుకుల వేసుకున్నది, కొడుకుల చేతులల్ల బాధపడ్డది. ఆ తర్వాత కొడుకుల చేతులల్లనే ఒక పసిబిడ్డ లెక్కన ఆ తల్లి బతుకుతుంది, ఆ తల్లి కనకవతి రాణి. ఆ తల్లి ఏనాడు ఒక సుఖ సంతోషాలతోటి ఉంటుంది. ఈనాటికి మా ఇంటి మహాలక్ష్మి కథ సంపూర్ణమైపోతుంది తల్లులారు. అరే మరి ఏనాడు గనక విన్నవారికి ఈ కథ విన్నవారికి విష్ణు పుణ్యములు, చెప్పిన వారికి బ్రహ్మ పుణ్యములు. పేరు వీధి శ్రీహరి పేరు మీద ఈ కథ పుణ్యశాస్త్రం చెప్పించినందుకు చనిపోయిన శ్రీహరి జీవి సర్గము ఏరాలే. శ్రీహరికి మరు జన్మ ఉంటే ఈ కూనవారి ఇండ్లల్లా కొడుకై పుట్టాలే రమ. హరి మహానుభావుడు.